ప్రతిసారి ఏదో కస్టమర్లే ఇస్తున్నాం. ఈ రోజైనా సరే నన్ను కష్టపెట్టకుండా ఉండే కస్టమర్లు స్వామి. స్వామి రైట్స్ అటు లాంగ్ డిస్టెన్స్ కాకుండా ఇటు మరీ షార్ట్ డిస్టెన్స్ కాకుండా మధ్యలో ఒక 10 కిలోమీటర్ రేడియస్ లో ఉండే రైట్స్ స్వామి. ఈ రైట్స్ వల్ల క్యాబ్ వాళ్ళ కమిషన్ తక్కువ ఉండాలి, నా కమిషన్ ఎక్కువ ఉండాలి. అప్పుడే మంచి రైడ్ ఇచ్చాం అన్నమాట. సార్ క్యాబ్ బుక్ చేసింది మీరేనా సార్? ఇంకెవడన్నా ఉన్నాడా ఈ లైన్ లో? ఆయన ఏం చెప్పేయాలి వర్షం పడుతుంటే? స్వామి ఈ రోజైనా మంచి కస్టమర్ ఇవ్వమంటే పొద్దు పొద్దున్నే ఇలాంటి ఫ్రస్ట్రేటెడ్ కస్టమర్ ఇచ్చామేంటి స్వామి, ఎలా భరించాలో ఏంటో. రండి సార్. సార్ కొంచెం డోర్ మెల్లగా ఇచ్చు కదా సార్. అంటే ఏంటి, నేను ఎప్పుడు కార్లు ఎక్కలేదు అనుకుంటున్నావా? కనీసం దగ్గర నుంచి కూడా చూసి ఉండంటావా? నాలుగు కార్లు ఉన్నాయిరా నాకు. మరైతే ఆ కార్లు ఎక్కకుండా ఈ క్యాబ్ ఎందుకు బుక్ చేసుకున్నారు సార్? పంచులు అప్పులు ఎక్కువయ్యి అమ్ముకు దొబ్బారా నీకెందుకు? సారీ సార్. సార్ ఓటీపీ చెప్తారా సార్? ఇప్పుడు నేను ఓటీపీ చెప్పకుండా నువ్వు ఇక్కడి నుంచి కదలవు కదా, ఖచ్చితంగా ఓటీపీ చెప్పాలి కదా. ఏ వచ్చాపుకోలేకపోతున్నావా షుగరా? చెప్తా కదా. సారీ సార్. 8229. ఓకే సార్, బయలుదేరదామా? వద్దురా, ఒక పని చేద్దాం, ఇలాగే సీట్లు వెనకనుకుని పడుకుని చక్కగా రేపొద్దున బయలుదేరు. ఓకేనా? ఓకే సార్. పదా, ఇప్పటికే నీ వల్ల ఇంత లేట్ అయింది, పదా. దెబ్బ తగలలేదు కదా సార్? అంటే ఏంట్రా, తగులుంటే ఇంకా గట్టిగా అరిచేవాడిని. అంటే నీ డ్రైవింగ్ తో మనుషులు చంపేద్దాం అనుకుంటున్నావా? ఆటో రిక్షా ఏమైనా తోలుతున్నావా? ఆ తోలుడేంటి? సారీ సార్. హాయ్ భయ్యా, నేనే క్యాబ్ బుక్ చేసింది. ఓకే సార్, ఓటీపీ చెప్పరా సార్? అది నాకు డౌట్ భయ్యా, అసలు ఓటీపీ అంటే ఏంటి? ఏమీ లేదు సార్, బుక్ చేసిన కస్టమరే క్యాబ్ ఎక్కాడు, దానికోసం మాకు ఓటీపీ. అవునా? ఓకే, అది 3268. థ్యాంక్ యూ సార్. వెళ్దాం సార్. వెళ్దాం వెళ్దాం. ఇంతకు నీ పేరేంటి భయ్యా? ఫనీ సార్. ఎప్పటి నుంచి ఉంటున్నారా హైదరాబాద్లో? 5 ఇయర్స్ నుంచి ఉంటున్నా సార్. క్యాబ్ నీ ఓనా లేక కంపెనీ వాళ్ళు ఇచ్చిందా? ఇంతకు ముందు వేరే జాబ్ చేసేవాడిని సార్, అది నచ్చక 2 ఇయర్స్ నుంచి ఇలా ఓన్గా క్యాబ్ తోలుకుంటున్నా సార్. ఎంతకేమైనా మిగులుతుందా మరి? ఏదో సార్, ఇంకా ఈఎంఐ అమౌంట్, కంపెనీ కమిషన్ పోను, అక్కడికక్కడ మిగులుతుంది సార్. ఈ పెట్రోల్ రేట్లు బాగా పెరిగిపోయాయి కదా, మీకేం ఇబ్బంది అవ్వట్లేదా? ఎందుకు ఇబ్బంది లేదు సార్, వీళ్ళు పెట్రోల్ రేట్లు పెంచడం కూడా రోజుకు 1 రూపాయి చెప్పుని పెంచుతున్నారు సార్. ఇప్పుడు దగ్గర దగ్గరగా 160 రూపాయలు నట్టుంది సార్. ఈ పెట్రోల్ రేట్లు పెరిగినా సరే మా క్యాబ్ వాళ్ళు కమిషన్ తగ్గట్లేదు, కిలోమీటర్కి రేటు పెంచట్లేదు సార్. ఇది కాక ఇంకా వేరే జాబ్ చేయలేమని ఏదో పొట్టకుట్టి కోసం అలా సాగించుకుంటూ వస్తున్నాం సార్. టైం అయిపోతుంది, ఈడి క్యాబ్ ఇంకా రాడేటి. ఓహో, మన బండి ఎడవదుగా, ఆయనకే ఫోన్ చేసి కిందకి రమ్మని చెప్దాం. క్యాబోడ్ ఎలాగ ఉన్నాడు? హలో. సార్, మీ లొకేషన్లోకి వచ్చాను సార్. లొకేషన్? నేను లొకేషన్లోనే ఉన్నానే, ఎక్కడ కనిపించట్లేదు నువ్వు. అంటే ఇక్కడ కింద ఉన్నాను సార్, డౌన్ రోడ్లో. కొంచెం రారా సార్? నేనైతే రాను, నువ్వేరా. అంటే సార్, అక్కడ టర్నింగ్ అవ్వచ్చు సార్, మళ్ళీ ప్రాబ్లం అయింది. 50 అడుగులు కూడా ఉండొచ్చు సార్, కొంచెం రండి సార్. నేను నడుచుకుంటూ వచ్చేదానికి ఇంకా నేను క్యాబ్ ఎందుకు బుక్ చేసుకునేది? ఇంకొక 2 అడుగులు వేస్తే ఆటోకి నేను వెళ్ళలేనా? నేను ఉన్న చోటుకే వస్తుందని చెప్పే క్యాబ్ నేను బుక్ చేసుకునేది, అర్థమైందా? నేనైతే రాను, నువ్వేరా. సరే సార్. బ
భయ్యా కొంచెం సాంగ్స్ పెట్టు. అది డెక్ పనిచేయట్లేదు భయ్యా. డెక్ పనిచేయట్లేదా? ఇప్పుడు నాకు మ్యూజిక్ కి ఏసీకి కలిపే బిల్ వేశారు. కట్ చేసామంటావా? అంటే మీ దగ్గర బ్లూటూత్ ఉందా భయ్యా? కొంచెం బ్లూటూత్ లో ఉన్నాడు భయ్యా. అంటే నేను ఏది వాడాలో కూడా నువ్వే చెప్పేస్తావా? అంటే అది కాదు భయ్యా. పద సార్, మీ డెస్టినేషన్ వచ్చింది సార్. ఇది కాదు, కొంచెం ముందుకు పద. లేదు సార్, మీ డెస్టినేషన్ పాయింట్ నాకు ఇక్కడే చూపించింది. కొద్దిగా ముందుకు పద. చెప్పానా? లెఫ్ట్ ఎల్ లెఫ్ట్ ఎల్లు సార్, మీరు చెప్పిన లొకేషన్ దాటి చాలా దూరం వస్తున్నాం సార్. ఎల్లవయ్యా, వస్తుందిలే కానీ. ఇక్కడ ఆపు, ఇక్కడ ఆపు, ఇక్కడ ఆపు, పక్కన ఆపు. అది మేడం, ఓటీపీ మేడం. ఓటీపీ 5113. ఇప్పుడే రైడ్ స్టార్ట్ అయింది. లైవ్ లొకేషన్ పంప చూడు నీకు. అలానే ఉన్నాడు, కొంచెం లావుగా చింపు చుట్టేసుకొని రౌడీగళ్ళలో ఉన్నాడు. ఎందుకో నాకు డౌట్గా ఉంది. ఏవో కొత్త కొత్త రూట్లో కూడా తీసుకెళ్తున్నాడు. నువ్వైతే మానిటరింగ్ చేస్తుండు. సరే మరి, బాయ్. అదే లొకేషన్ అక్కడ ఆపేసింది. నువ్వు ఫాల్ అయిపోతున్నావు, ఇంట్లోకి వచ్చేస్తావా? అసలు నీలాంటి వాళ్ళ వల్లే క్యాబ్ ఎక్కాలంటేనే భయం వేస్తుంది. యాక్చువల్ నాకు బైక్ ఉంది, వర్షం పడుతుందని ఏదో క్యాబ్ ఎక్కాను. ఏంటిది మేడం, మీ పర్స్ మర్చిపోయారు మేడం. లావుగా పుట్టడం నా తప్పు కాదు మేడం. నేను చిన్నప్పటి నుంచి ఇంతే. ఆల్రెడీ ఇంగ్లీష్లో కోట్ కూడా ఉంది కదా మేడం, డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ అని. ఒక మనిషి రూపురేఖలను చూసి అంచనా వేయటం అసలు కరెక్ట్ కాదు మేడం. ఎవడో ఒక క్యాబ్ డ్రైవర్ తప్పు చేశాడని అందరు క్యాబ్ డ్రైవర్ని అనుమానించడం అసలు కరెక్ట్ కాదు మేడం. మీదేముంది మేడం, మీరు మాటను వెళ్ళిపోతారు మేడం. ఆ మాట పడ్డ మేము ఎంత బాధపడతాము, ఎంత కుషించుకుపోతాము, మాకు మాత్రమే తెలుసు మేడం. మొన్న కూడా లక్నోలో ఒక ఇన్సిడెంట్ అయింది. అందరూ చూస్తుండగా నడి రోడ్డు మీద ఒక అమ్మాయి క్యాబ్ డ్రైవర్ని పట్టుకొని పట్టా పట్టా కొట్టింది మేడం. కనీసం ఆ చుట్టుపక్కల ఉన్న జనాలు ఆపడానికి కూడా ప్రయత్నించలేదు మేడం. ఆఖరికి పోలీసులు కూడా వచ్చి తప్పు ఆ అబ్బాయిదే అని అరెస్ట్ చేశారు మేడం. 24 గంటల తర్వాత కానీ తెలియలేదు మేడం తప్పు క్యాబ్ డ్రైవర్ది కాదు ఆ అమ్మాయిది అని. ఇంత తప్పు చేసిన అమ్మాయి కూడా చిన్న రిగ్రెట్ ఫీల్ అవ్వలేదు మేడం. ఎందుకు మేడం మీ అందరికీ క్యాబ్ డ్రైవర్ అంటే అంత చిన్న చూపు? నన్ను పెంచింది కూడా మా అమ్మాయి మేడం. నాకు హక్కుంది. నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్తున్నప్పుడు ఆడవాళ్ళని ఎలా ట్రీట్ చేయాలి, వాళ్ళని ఎలా గౌరవించాలి అని చెప్పే పంపారు మేడం. ఒక కస్టమర్ క్యాబ్ ఎక్కిన దగ్గర నుంచి దిగేంతవరకు అతని సేఫ్టీయే మా మోటో మేడం. బేసిక్గా క్యాబ్ డ్రైవర్ అందరూ మంచోళ్ళే మేడం. ఎవరో ఒకరో ఇద్దరో తప్ప. క్యాబ్ డ్రైవర్స్ అనే కాదు మేడం, ప్రతి ఫీల్డ్లో ఎవరో ఒకళ్ళో ఇద్దరో ఎదవలు ఉంటారు మేడం.
ఆ ఒక్కళ్ళో ఇద్దరు యదవులను చూసి మిగతా వాళ్ళందరూ తప్పు అంటాం. కరెక్ట్ కాదు మేడం. ఏ ఫీల్డ్లో అన్నా కస్టమర్లే దేవుళ్ళు మేడం. నేను తప్పుగా మాట్లాడుంటే క్షమించను మేడం. థ్యాంక్ యూ. నీ నవ్వు నీలి సముద్రం, నా మనసేమో అందట్లో పడవ ప్రయాణం. వీడే ఈ ఎపిసోడ్స్ కి హీరో, పేరు రాంబాబు. నోటిదోళ్ళకి ఫ్యాంటు షర్టు వేస్తే ఎలా ఉంటాడు? నీ నవ్వు ముత్యాలహారం, నన్ను తీరానికి లాగేటి దారం దారం. ఈ సినిమాలో నాన్న ఈ పాట ఉప్పునా నాన్న? దాని నుంచి నేర్చుకోవాల్సింది పాట కాదు. అలాంటి ఫిగర్ తో అన్ని కానిచ్చేలంటావా? అలా తొందర పెడితేనే కాయ ఖజూరి అయిపోద్ది. నీకు ఆ బోర్డు వెంటికల మీద ఉన్న జాస నీ జీవితం మీద పెడితే బాగుపడతావు. మీరెంత పెట్టేశారంటే తాతిచ్చిన ఆస్తిని సగం కోడి పందాలకి సగం పంపు సెట్కి తగిలేశారు కదా. పంపు సెట్ క్లిక్ అయితే